ఏపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదని అన్నారు రోజా. కోట్లాది రూపాయలు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారని తప్పుబట్టారు. ఒకే ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పులివెందుల చెక్పోస్ట్ ను కూడా తాకలేరని విమర్శించారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు రోజా. గారు ఓట్లు వేయించుకొని 14,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వకుండా ఏ విధంగా మహిళలకి నామాలు పెట్టాడో మనం చూసాం. అది వడ్డీలకి వడ్డీలా ఈరోజు ఎంతైనా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అక్క చెల్లెళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 3వ విడతకి 19,178 కోట్లను ఇవ్వడం జరిగింది. ఇంకా 4వ విడతతో మొత్తంగా మహిళల అకౌంట్లో తాను ముఖ్యమంత్రి అయిన నాటికి ఎంతైతే అప్పు ఉందో అసలు వడ్డీతో సహా పూర్తిగా తీర్చేస్తున్నారు. ఈరోజు మహిళా మతాలలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ముఖ్యమంత్రులు లేరు. కానీ ఒక తల్లి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా ఆలోచించి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన మీటింగ్లో కూడా ఆయన చెప్పాడు, నేను నీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయమని. అలాంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలందరి మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, నిన్నలా మొన్న మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓట్లేసి ఎమ్మెల్సీ అయ్యే కార్యక్రమాన్ని మీరంతా టీవీల్లో చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ పోతున్నాడు తప్ప సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడను లేదు. ఈరోజు ఒక్క ఎమ్మెల్సీని, 4 ఎమ్మెల్యేలని కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కొని అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సంబరపడుతున్నారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడికి సూటుగా చెప్తున్నా, 4 అమ్ముడుపోయే ఎమ్మెల్యేలని మీరు కోట్లు పెట్టి కొనగలరేమో అని, కానీ జగనన్నని గుండెల్లో పట్టుకున్న కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని మీరు కొనలేరు, కొనలేరు, కొనలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు దాదాపుగా 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిస్తే దాని గురించి ఎక్కడ డిస్కషన్ ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు అడ్డదారిలో గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్సీ గురించి ఎంత పటాకులు పేల్చి, ఎంత హంగామా చేసి, ఏ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను కూడా కాల్చాలన్న దౌర్భాగ్యమైన కార్యక్రమానికి దిగితే భగవంతుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఎవడైతే దిష్టి బొమ్మను తగలబెట్టాలనుకున్నాడో వాడే తగిలిపోయే పరిస్థితి వచ్చింది చూసుకోండి. ఎందుకంటే జగనన్నని మోసం చేసిన వాళ్ళు, జగనన్నతో ఓటు గెలిచి అమ్ముడుపోయిన వాళ్ళు చరిత్రహీనులయ్యారు కాలంటే ఒకసారి చరిత్రను తిరిగి చూసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగనన్న ఎప్పుడూ చెప్తాడు, ఎమ్మెల్యేలని ఎంపీలని నేను తయారు చేసుకున్నాను, నా సైన్యంలో ఎవరైనా అమ్ముడుపోతే నేను మళ్ళీ తయారు చేసుకుంటాను కానీ భయపడను అన్నాడు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు. అలాగే 2019లో కొత్త ఎమ్మెల్యేలను ఆయన తయారు చేసుకున్నాడు, ఎంపీల్ని తయారు చేసుకున్నాడు. కానీ ఎవరైతే అమ్ముడుపోయారో వారంతా కూడా ఓడిపోయి రాజకీయంగా ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అది ఈ 4 ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలని కూడా చెబుతూ, ఏదో ఒక్కటి ఓడిపోతే ఓడిపోయాడు ఓడిపోయాడు అంటారు. సింహం ఒక అడుగు వెనక్కేస్తే ఓడిపోయినట్టు కాదు, రెట్టింపు బలంతో వేటాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలుసుకోండి. రాబోయే 2024 175కి 175 కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఏదో పులివెందల్లో మేము గెలుస్తాం, పులివెందల సీటు మాదే అంటున్నారు. పులివెందల సీటు కాదు కదా, పులివెందల చెక్పోస్ట్ కూడా తాకే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో అని కూడా గట్టిగా చెప్తున్నాను. అండ్ నిన్న మొన్న సస్పెండ్కి ముందు, సస్పెండ్ తర్వాత డ్రామాలు ఆడుతున్న ఎమ్మెల్యేలు మేము వైఎస్ఆర్సీపీకి వేసామని. కాబట్టి ఇంకా ఈ డ్రామాలు ఆడి ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారో తెలియదు, కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దిన రకంగా ఈరోజు వైఎస్ఆర్ జెండా కింద ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు అమ్ముడుపోయిన వాళ్ళకి పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఎటువంటి వాళ్ళకి సానుభూతి కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా అజెండా చరిష్మాతో గెలిచిన వాళ్ళే, వాళ్ళు అవునన్నా కాదన్నా. కాబట్టి ఆ ప్రాంతంలో కొత్త ఎమ్మెల్యేలని నిలబెట్టి గెలిపించుకున్న దమ్ము ధైర్యం జగనన్నకుంది. ఇంకా వీళ్ళ డ్రామాలకి ప్రజలు ఎవరు మోసపోకండి అని కూడా తెలియజేసుకుంటున్నా.